ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు రోడ్ టెస్ట్ డే ఒకటి విరాట్ కోహ్లీకి ఏమైంది ఎందుకిలా సడన్ గా ఊగిపోయాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మైనస్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ మార్చి ఒకటి ప్రారంభమైన మూడో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నూట తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది కుబ్నేమన్ ఐదు బై పదహారు టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా లయోన్ మూడు బై ముప్పై ఐదు మర్ఫీ ఒకటి బై ఇరవై మూడు భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు రోహిత్ పన్నెండు గిల్ ఇరవై ఒకటి శ్రీకర్ భరత్ పదిహేడు అక్షర్ పటేల్ పన్నెండు నాటౌట్ ఉమేష్ యాదవ్ పదిహేడు అతి కష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా విరాట్ కోహ్లీ ఇరవై రెండు భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరుగులు చేసింది ప్రవీస్ హెడ్ తొమ్మిది ఉస్మాన్ క్వాజా అరవై లభుషేన్ ముప్పై ఒకటి స్టీవ్ స్మిత్ ఇరవై ఆరు అవుట్ కాగా హ్యాన్సం మూడు గ్రీన్ సున్నా క్రీజ్లో ఉన్నారు ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి ఇదిలా ఉంటే ఆసీస్ ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో మైదానంలో ఆసక్తికర సన్నివేశం తారసపడింది స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నట్టుంది ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు నూట తొమ్మిది పరుగులకే చాపచుట్టేసిందన్న బాధలో అభిమానులు ఉంటే కోహ్లీ ఇలా చేయడం ఏంటని అంతు చిక్కక ఫ్యాన్స్ జట్టు పీక్కుంటున్నారు అసందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కోహ్లీ ఏంటి ఇలా చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు కోహ్లీకి ఏమైనా పిచ్చా అసందర్భంగా ఇలా డ్యాన్స్లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు గ్రౌండ్లో ఏం జరుగుతుందో సంబంధం లేనట్లు కోహ్లీ ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు అయితే కోహ్లీ డ్యాన్స్ చేయడానికి కారణాలు లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు కోహ్లీ డ్యాన్స్ చేసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి నలభై ఒకటి పరుగులు చేసింది అయితే అప్పటిదాకా బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించని పిచ్ ఆసీస్ బ్యాటర్లకు తోడ్పాటునందించడం చూసి కోహ్లీ అసహనంతో డ్యాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది కోహ్లీ పిచ్పై అసహనం వ్యక్తం చేస్తూ పాపులర్ హిందీ సాంగ్ అయిన బత్తమీజ్ దిల్ ఐత్తమీజ్ దిల్ను బత్తమీజ్ పిచ్ బత్తమీజ్ పిచ్ అంటూ పాడుకుంటాడు